హైదరాబాద్ పాత బస్తీలో భారీగా మత్తు ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మెడికల్ షాపుల్లో మత్తు ఇంజెక్షన్లు కొని వాడుతున్న నలుగురు యువకుల్ని అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ చెప్పండి, పాత బస్తీలో మత్తు ఇంజెక్షన్ల వాడకానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గురుప్రసాద్, న్యూ ఇయర్ సమీపిస్తున్న నేపథ్యంలో, అంటే న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో పాత బస్సులో మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో నిందితులతో పాటు మత్తు పదార్థం ఏదైతే ఇంజెక్షన్ రూపంలో ఉందో, ఫోర్ట్ విన్ అనే డ్రగ్ ఇది. ఈ డ్రగ్ ను కేవలం ఇంజెక్షన్ ద్వారా మాత్రమే బాడీలోకి ఎక్కించుకుంటారు. ఆ తర్వాత సుమారు 12 గంటల పాటు మత్తులో ఉండడం జరుగుతుంది. మత్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంటుంది. అతను ఏ మైండ్ సెట్ లో ఉండి ఇంజెక్షన్ తీసుకుంటాడో అదే మైండ్ సెట్ లో అతను 12 గంటల పాటు ఉంటాడనేది పోలీసులు చెప్తున్న విషయం. ఈ ఇంజెక్షన్ సంబంధించిన ముఠాని గత కొద్ది రోజులుగా పోలీసులు సమాచారం అందుకోవడం జరిగింది. ఆ తర్వాత నిన్న వీళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. సుమారు 2కి పైగా కూడా ఈ డ్రగ్స్ ముఠాల్లో ఉన్నారు. వీళ్ళ నుండి భారీగా మత్తు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 12 గంటలకు దీనికి సంబంధించి సంతోష్ నగర్ ఏసీపీ మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరొక వైపు గత 3 రోజులుగా ఈ న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ వచ్చాయి అన్న పక్కా సమాచారం అందుకున్న ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ఇటు హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ పోలీసులు వరుసగా దాడులు చేస్తూ గత 5 రోజుల నుండి ఇప్పటికీ 3వ డ్రగ్ ముఠాని అరెస్టు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.